ఇవాళ ఎపిసోడ్లో నేను మీ అందరి కోసం ఖాదీ పట్టు శారీస్ అలాగే సుహానీ సిల్క్ శారీస్తో అయితే వచ్చానండి. సో వీటిలో మీకు ఏదైనా కనుక నచ్చినట్లు అనిపిస్తే ఈ ప్యాటర్న్స్లో స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు ఈ శారీస్ని అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా విజిట్ చేయాలి అనుకుంటే కొత్తపేట టెలిఫోన్ కాల్ని జ్ఞాన సరస్వతి టెంపుల్ పక్కనే ఉన్నటువంటి అలంకృత శారీస్కి విజిట్ చేసేయండి. సో వ్యూయర్స్, మరి మీకు అందరికీ తెలుసు కదా మొన్న మనము 12 ఫిబ్రవరి రోజు గివ్ అవే గురించి అయితే చెప్పడం జరిగింది. సో అందులో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఆ 12th ఎపిసోడ్ని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేసిన వాళ్ళల్లోంచి మేము ఈ గివ్ అవే కాన్సెప్ట్లో పార్టిసిపేట్ చేసినట్టుగా అయితే మేము తీసుకుంటాము. సో వాళ్ళలోంచే విన్నర్స్ని కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఆ ఒక ఎపిసోడే కాదండి, ఆల్మోస్ట్ మనం చూస్తున్నటువంటి ఎపిసోడ్స్ అన్నిట్లో కూడా మీరు ఈ వీడియోస్ని లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అదేవిధంగా తీసుకున్న శారీస్ ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో, పర్చేస్ చేసుకున్న వాళ్ళు మీ రివ్యూస్ని మీరు కమెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయొచ్చు. సో మన ఫస్ట్ శారీ చూద్దాము. ఖాదీ పట్టులో చాలా ఎలిగెంట్ లుక్ అండి. సో రెగ్యులర్గా మనం చూస్తున్నటువంటి ఖాదీ పట్టు కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. మనకి జరీ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. సో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్స్ తీసుకున్నాము, మెరూన్ రెడ్. సో పైన బార్డర్ అంతా కూడా జరీ వీవింగ్తో వచ్చింది, ఒక 5 inches బార్డర్. అది కూడా మనకి ఒక స్ట్రైప్స్ లైన్ డిజైన్ అండ్ అలాగే జిగ్జాగ్ డిజైన్ వచ్చింది. అండ్ ఎడ్జ్లో వచ్చినటువంటి బార్డర్ చూసారు కదా, సో మనకి పై వచ్చినటువంటి బార్డర్కి అటాచ్ అయినటువంటి బార్డర్ అంతా కూడా రెడిష్ బేస్ పైన మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. దీన్ని మనకి బార్డర్ శారీ అంతా కూడా జరీ వీవింగ్ అంతా కూడా మనకి బార్డర్ ఇస్తే ఇదంతా థ్రెడ్ వీవింగ్తో ఇవ్వడం జరిగింది. అండ్ శారీ అంతా కూడా మనం చూస్తున్నాం కదా, చెక్స్ అయితే మనకి శారీ మొత్తం కూడా వచ్చేసాయి, బిగ్ చెక్స్. అండ్ పైన ఏదైతే బార్డర్ వచ్చిందో సెకండ్ వైపు కూడా మనకి అదే బార్డర్ రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. సో మనకి ఈ బార్డర్ పైన ఏదైతే వీవింగ్ డిజైన్ వచ్చిందో థ్రెడ్ వీవింగ్ అదే పళ్ళులో వచ్చింది. అండ్ ఇది బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూటీస్తో బ్యూటిఫుల్గా ఉంది. 1550 rupees శారీ కాస్ట్. సో ఒక్కసారి కలర్స్ చూద్దాం. సో ఇది గ్రీన్లోనే డార్క్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్, చాలా బాగుంది. ఇది కూడా పలు అనేది బ్లౌజ్. నెక్స్ట్ పీచ్ కలర్ ఇది. పలు అండ్ ఇది బ్లౌజ్. నెక్స్ట్ మస్టర్డ్ యెల్లో విత్ గ్రీన్. పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ నెక్స్ట్ మెజెంటా పింక్కి బేబీ పింక్, చాలా చాలా బాగుంది కాంబినేషన్, ఎక్సలెంట్గా ఉంది. పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. అండ్ నెక్స్ట్ యెల్లో అండ్ రెడ్ కాంబినేషన్, పళ్ళు అండ్ ఇది బ్లౌజ్. నెక్స్ట్ గ్రీన్ సో ఇది వచ్చేసి మనకి పళ్ళు. అండ్ పళ్ళులాగే మనకి బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూటేస్తో వచ్చింది. అండ్ నెక్స్ట్ మనము సుహానీ సిల్క్లో చూద్దాము. సో సుహానీ సిల్క్లో వచ్చేసి మనకి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది శారీ. సో బార్డర్స్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటాయి. అండ్ శారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో పైవైపు బార్డర్ అంతా కూడా మనం తీసుకున్నట్టయితే పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయింది. అండ్ దీనిపైన అంతా కూడా చిన్న చిన్న డైమండ్ బూటీస్ వచ్చాయి. అండ్ శారీ అంతా కూడా మనకి నావీ బ్లూ కలర్ కాంబినేషన్, దీనిపైన అంతా కూడా మనకి ఫ్లోరల్ ఫ్లవర్ బంచెస్ అండ్ మనకి లీఫ్ డిజైన్ అంతా కూడా శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అయితే రావడం జరిగింది. అండ్ ఈ శారీలో వచ్చిన సెకండ్ వైపు బార్డర్ పైన తీసుకున్నటువంటి బార్డర్ లాగే మనకి సెకండ్ వైపు బార్డర్ ఇస్తూనే ఇంకొక క్రీపర్ విత్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి బార్డర్లో ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి పళ్ళు.
అండ్ బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే కనుక మనకి ఇలా వచ్చింది, సెల్ఫ్ వీవింగ్ వచ్చింది అండ్ బార్డర్ ఇలా వచ్చింది. కాంట్రాస్ట్ 665 రూపీస్ ఈ శారీ కాస్ట్. సో ఒకసారి కలర్స్ చూద్దాం. సో ఇందులో వచ్చిన నెక్స్ట్ కలర్ వచ్చేసి, సో చూస్తున్నారు కదా, డార్క్ చాక్లెట్ కలర్కి మనకి మస్టర్డ్ యెల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. అండ్ దీంట్లో వచ్చినటువంటి పళ్ళు ఇది, అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకి చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే రావడం జరిగింది. అండ్ ఇందులో వచ్చినటువంటి నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్ విత్ మనకి పీచ్ కలర్. సో చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఇందులో వచ్చినటువంటి పళ్ళు ఇది, అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ ఇందులో ఉన్న నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మనకి మంచి డార్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇది పర్పుల్లో డార్క్ కలర్. అండ్ ఇది వచ్చేసి పళ్ళు. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ కలర్కి పీచ్ కలర్ కాంబినేషన్ ఇది. సో ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండ్ పళ్ళు, ఇది వచ్చేసి పళ్ళు. బ్లౌజ్ ఇలా వచ్చింది. బ్లౌజ్ అయితే చాలా బాగుంది, అంటే మనకి ఎంబోజ్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి గ్రీన్ విత్ ఆరెంజ్ కలర్, గ్రీన్ విత్ ఆరెంజ్ ఇది. అండ్ ఇది పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ నెక్స్ట్ చూద్దాము వైన్ కలర్కి మనకి కాపర్ సెల్ఫ్ లైట్లో లైట్ కొంచెం లైట్ కలర్ ఇది. సో ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా. అండ్ ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ మెజెంటా కలర్కి గ్రీన్ కలర్ ఇది, ఇది కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్. సో చూసారు కదా, మరి ఈ శారీస్లో మీకు ఏదైనా నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి.